श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। ॐ सहनावतु, सहनौ भुनक्तु, सह वीर्यङ्करवावहै तेजस्वी नावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। भयादस्याग्निस्तपति, भयात्तपति सूर्यः, भयादिन्द्रश्च वायुश्च, मृत्युर्धावति पञ्चमः। శ్లోకాన్ని చూద్దాము. లోపల రెండు చిన్న ప్రశ్నలు. అవేర్నెస్ అబ్సల్యూట్ అండ్ కాన్షియస్నెస్, తేడా ఏమిటి? ఇంగ్లీష్లో అన్నారు, నేను మీకు తెలుగులో చెప్తున్నాను, మీరు ఆలోచించండి. సూర్యప్రకాశమునకు పొగటి వెలుగు నాకు తేడా ఉన్నది. ఏమిటా తేడా? సూర్యప్రకాశము, పొగటి వెలుగు. మనము సూర్యప్రకాశమును ఎన్నడూ చూడలేము, పొగటి వెలుగును మాత్రమే చూడగలుగుతాము. రెండింటికి సంబంధం ఉంది, పొగటి వెలుగునకు సూర్యప్రకాశమునకు. కానీ తేడా కూడా ఉన్నది. సూర్యప్రకాశము మన చుట్టూ, భూమి చుట్టూ ఉండేటువంటి వాతావరణంలో ప్రతిఫలించి పొగటి వెలుగు అవుతుంది. ఆ పొగటి వెలుగునందు సకల పదార్థములు గోచరిస్తాయి. సూర్యప్రకాశము, పొగటి వెలుగు, సకల జగత్తు, ఇది బాహ్యము. లోపలికి రండి. ఆత్మచైతన్యము, మనస్సు యొక్క సంస్కారములు, వాసనలు, చలనము, ఈ ఆత్మచైతన్యము సూర్యప్రకాశము వంటిది. దాన్నే అవేర్నెస్ అబ్సల్యూట్ అని అంటారు. ఆ సూర్యప్రకాశము వంటి ఆత్మచైతన్యము మనస్సునందు ప్రతిఫలించి, అయితే మనస్సు అని అనొచ్చు, అంతఃకరణము అని అనుకోవచ్చు కూడా. అంతఃకరణమునందు ప్రతిఫలించినప్పుడు ఆ అంతఃకరణం ప్రకాశించడం ప్రారంభిస్తుంది. దానిలో ఆ ప్రకాశములో మనస్సులోని సంకల్పములు, వికల్పములు, భయములు, వెంగలు అవన్నీ ప్రకాశిస్తాయి. శబ్దస్పర్శ రూపరస గంధములనే సెన్సేషన్స్, ఇంద్రియ జ్ఞానములు, అవి కూడా మనస్సులోనే ఉంటాయి. అవన్నీ ప్రకాశిస్తాయి. దేహము ప్రకాశిస్తుంది, సకల జగత్తు ప్రకాశిస్తుంది. కాబట్టి మనస్సులోని వృత్తులు, శబ్దస్పర్శాది ఇంద్రియ జ్ఞానములు, దేహము, జగత్తు, ఇవన్నీ దేంట్లో ప్రకాశిస్తున్నాయో దానిని చేతన, కాన్షియస్నెస్ అని అంటారు. ఈ కాన్షియస్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆత్మచైతన్యము యొక్క ప్రతిఫలనముచే ఈ చేతన ఉత్పన్నమైనదో ఆత్మచైతన్యమును అవేర్నెస్ అబ్సల్యూట్ అని అంటారు. అది ఒక ప్రశ్న. ఇక రెండవ ప్రశ్న, ఈ శరీరాన్ని మనస్సు నియంత్రిస్తుందా లేక మనస్సును శరీరము నియంత్రిస్తుందా? ఈ ప్రశ్నని రెండు రకాలుగా సమాధానం చెప్పాలి. ఒకటి, శరీరము మనస్సు ఒక సెన్స్లో వేరు వేరు అనే బేసిస్ మీద మీరు ప్రశ్న వేశారు కదా, అలాగే మనం వ్యాఖ్యానం కూడా చేస్తాము. వాస్తవంలో అవి మనం అనుకున్నంత వేరువేరుగా ఏమీ ఉండవు. శరీరము మనస్సుని బట్టి ఉంటుంది, మనస్సు శరీరాన్ని బట్టి ఉంటుంది. శరీరం మనస్సుని ప్రభావితం చేస్తుంది, మనస్సు శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. శరీరమును విడిచి మనస్సు ఉండదు, మనస్సును విడిచి శరీరం ఉండదు. మీరు అనుకున్నంత సెపరేట్ ఏమీ కావు. అంచేతనే ఇంగ్లీష్లో చెప్పేప్పుడు బాడీ అండ్ మైండ్ అని అంటారు. కానీ కొంచెం లోతుగా తెలుసున్న వాళ్ళు బాడీ మైండ్ అంటారు.
మధ్యలో హైఫన్ పెట్టి బాడీ మైండ్ అంటారు. బాడీ అండ్ మైండ్ అని కాకుండా, ఎందుకంటే బాగా దగ్గరగా పరస్పర సంబంధమును కలిగి ఉంటాయి. ఇది ఒకటి మీరు గమనించాలి. ఇక సరే అవి వేరు అనే సందర్భంలో శరీరమును మనస్సు నియంత్రిస్తుంది, మనస్సును శరీరము నియంత్రించదు. ఎందుకంటే ఎప్పుడు కూడా స్థూలమును సూక్ష్మము నియంత్రిస్తుంది, అది నియమం. కాబట్టి ఇప్పుడు ఫ్యాను, ఎలక్ట్రిసిటీ, ఏది దేనిని నియంత్రిస్తుంది? ఎలక్ట్రిసిటీ సూక్ష్మము, ఫ్యాను స్థూలము. కాబట్టి సూక్ష్మమైన ఎలక్ట్రిసిటీ స్థూలమైన ఫ్యాన్ని నియంత్రిస్తుంది, అలాగే శరీరము మనస్సు కూడా. ఆ ప్రశ్నకి సమాధానం అయిపోయింది. ఇక్కడ మీరు ఏదో ఇంత పొడుగు ఏదో రాశారు, ఏదో అది పెద్ద విషయం కాదు. ఒక డాక్టర్ శస్త్రచికిత్స కొరకు తత్సంబంధమైన అవయవము పరిచయకుండుటకై మత్తుమందు ఇచ్చిన పిదప కొద్ది సమయం తర్వాత ఆ అవయవము కదల్చమని రోగికి సూచించును కదా, అలా సూచిస్తాడా? ఐ డోంట్ థింక్ సో. అలా ఇలా కదల్చమని అంటాడా? అలా ఏమనరు. అంటారా అలాగా? ఏమో మీరు పెట్టుకున్న డాక్టర్ గారు అని ఉంటారు అలాగా. అది ఒక ప్రశ్నలో భాగంగా మనం తీసుకోకూడదు. ఆ సమయమునందు ఆ వ్యక్తి రోగి ఎరుకయందు ఉండియే ఎంత ప్రయత్నించినను డాక్టర్ సూచనలకు అనుగుణంగా అవయవమును మత్తుమందు ప్రభావము వలన కదల్చలేకుండును కదా. అనగా ఇచ్చట స్థూలమైన శరీరమును మరి ఒక స్థూల మార్గమును నియంత్రించిది కదా, ఈ స్థితిని ఎట్లు అన్వయించుకొనవలెను? ఏమిటో మీరు ఇదేమీ చింత చేయకండి, ఈ మత్తు ముందు ఇదంతా పక్కన పెట్టండి. సూక్ష్మమైన మనస్సు స్థూలమైన శరీరమును నియంత్రించును. మత్తు ముందు అన్నది మీరు అనుకున్నట్టుగా అలాగేమీ కాదు, అది దానికంటే ఇంకా కాంప్లెక్స్గా ఉంటుంది అది. కాబట్టి ఆ విషయం పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఉపాసన అనేది చూస్తున్నాము, భాష్యకారులు ఏమంటారో చూద్దాం. కథం తద్భయా జగద్వర్తతే ఇత్యాహ. ఆ పరమాత్మ వలని భయము అంటే ఆ పరమాత్మ యొక్క అదుపాజ్ఞలు అని అభిప్రాయం. ఇక్కడ భయము అంటే మనం పడే భయము వంటి భయము కాదది, పరమాత్మ యొక్క అదుపాజ్ఞలు. ఒక పొయెటిక్గా చెప్పారు. పిల్లలందరూ బుద్ధిమంతుల్లో చదువుకుంటున్నారంటే హెడ్ మాస్టర్ అక్కడ ఉన్నారు అని అర్థం. అలాగంటే ఒక పొయెటిక్ అభిప్రాయమే తప్ప వేరే ఏమీ కాదు. మొత్తానికి పరమాత్మ వలని భయము వలన జగత్తు ప్రవర్తిల్లుచున్నది అని అన్నారు కదా, అది ఎట్లు అని ప్రశ్న. దానికి మంత్రం సమాధానము. అంటే దాని అర్థం ఏ ప్రకారంగా ఈ జగత్తు పరమాత్మ యొక్క అదుపాజ్ఞలలో ఉన్నది అని ప్రశ్న. సో భయాత్ భీత్యా అస్య పరమేశ్వరస్య అగ్నిహి తపతి. అది ఈ పరమేశ్వరుని యొక్క భయము వలన. ఓకే, భీతి. సో ఈ అగ్ని తపిస్తున్నది. తపించుట అంటే వేడిని కలుగజేయుట. ఇప్పుడు ఇక్కడ దీని అభిప్రాయం ఏమిటి? మనం ఉపాసన అనే ప్రకరణంలో ఉన్నాము. ఉపాసనని రెండు విధాలుగా మీరు పర్స్యూ చేయాల్సి ఉంటుంది. బయట ఉండే దానిని చూచినప్పుడు చూచి భగవంతుని స్మరించుట, అది ఉపాసన. ఇప్పుడు ఉప అంటే ఈశ్వరునకు దగ్గరగా ఆసన ఉండుట. బయట జగత్తుంది కదా, జగత్తులో విషయాలను అంటే నామరూపములు, నామరూపములను వాటి యందలి ఆసక్తితో మీరు స్మరించినట్లయితే మీరు జగత్తుని ఉపాసిస్తున్నవారవుతారు తప్ప దేవుణ్ణి ఉపాసించిన వారు అవరు. నేను ఈ మాట చెప్దాం అనుకున్నా ఉదయం, ఇగో ఇప్పుడు చెప్తున్నాను. జనులు జగత్తుని ఉపాసిస్తూ ఉంటారు, దేవుణ్ణి ఉపాసించరు. ఊరికే దేవుడు దేవుడని మాట వరుసగా అంటారు. ఇది ఒక అలవాటు అయిపోయింది జనాలకి, దేవుడు దేవుడు అంటూ ఉండడం. అలాగే గుర్తు వచ్చినప్పుడో అవకాశం ఉన్నప్పుడో ఒకసారి దేవాలయానికి వెళ్ళి ఇలా చుట్టూ తిరిగి రావటమో, లేకపోతే ప్రసాద భక్షణం ఒకటి ప్రధానమైన అంశంగా తయారైంది. అంచేతనే జనుల ఆరోగ్యాలు కూడా అధికమైన ఆహారమును భక్షించుట చేత
తేడా వస్తూ ఉంటాయి. అది వేరే టాపిక్. ప్రసాదం మోతాదుగా తీసుకుంటే పర్వాలేదు, కానీ ఈ దేవుడి చుట్టూ ఉన్న వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు మోతాదుగా ప్రసాదం తీసుకోవటం లేదేమో అనిపిస్తుంది. అందుకోసం అలా కాబట్టి బయట ఉండే వస్తువు అంటే నామరూపములు, మీరు చూస్తున్నది నామరూపములు, మీరు భావన చేసేది అదే నామరూపములు అంటే దాన్ని సంసారము అంటారు. జగత్తును ఉపాసించుట, జనులు జగత్తును ఉపాసిస్తారు అంటే ధనమును ఉపాసిస్తారు కదా, భోగములను ఉపాసిస్తారు. భోగములను ఉపాసించటంలో మళ్ళీ అనేక రకాలు. కొంతమంది తిండిని ఉపాసిస్తారు, ఆహారమును ఉపాసిస్తారు, పనసకాయ కూర వంకాయ కూర అంటూ వాటిని ఉపాసిస్తారు. ఓకే, కొత్త ఆవకాయలు పెట్టుకోవడం, కొత్త ఆవకాయలో మళ్ళీ వెరైటీస్ ఉంటాయి, ఓ పూట దీన్ని ఎంజాయ్ చేయటం, ఇంకో పూట దాన్ని ఎంజాయ్ చేయటం, ఈ లోపల స్టమక్ ఏదో అప్సెట్ అయి కూర్చుంటుంది, దానికి ఏదో మందులు మింగుతూ ఉండటం, తర్వాత ఈ రకమైన ఆహారమును ఇదే విధంగా భుజిస్తూ పోతే మీకు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో పడతారు వెళ్ళి. కార్డియాలజీ రెండు రకాలు, ఉడికే ఏదో ట్యాబ్లెట్ ఇచ్చి అది సర్దుబాటు అవుతుంది అనే కార్డియాలజీ ఒకటి, రెండవది ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, అది మందు ఇస్తే సర్దుబాటు అవుతుంది. వీళ్ళకి కంగారు కదా, అది సర్దుబాటు అవడానికి టైం పడుతుంది, మనతో ఓ నెలలో రెండు నెలలో టైం పడుతుంది. ఈ లోపల కంగారు, మనకే కంగారు, మనకంటే ఎక్కువ కంగారు డాక్టర్లకి హాస్పిటల్ వాళ్ళకేను, వాళ్ళకి మనకంటే ఎక్కువ కంగారు. రండి రండి మీకు యాంజియో చేసేస్తాం, మీకు ఇది చేసేస్తాం అది చేసేస్తాం అంటూ వాళ్ళు కంగారు పడతారు. కంగారు పడి హస్తక్షేపం చేస్తారు అంటే వ్రేలు పెట్టుట. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటే వ్రేలు పెట్టే కార్డియాలజీ. ఆ పేరును బట్టి మీకేమర్థమైంది? ఆ పేరును బట్టి నేను అడిగాను డాక్టర్ గారిని, ఆ పేరును బట్టి ఏమండి ఈ పేరు చూస్తుంటే నాకేదో సంథింగ్ ఈజ్ కమింగ్ టు మీ అంటే ఏమొచ్చింది మీకు, ఇంటర్వెన్షన్ చేయడం అక్కర్లేదు, తప్పనిసరి అయితే చేస్తే ఇలా చేయాలి అన్నట్టుగా వినిపిస్తోంది నాకు అది అన్నాను నేను. అంటే మీరు చెప్పింది కరెక్టేనండి అన్నారు. పొల్లెళ్ళు ఆ విషయం అదంతా వేరే సంగతి, అది అలాంటి పెట్టి. సో మీకు ఈ జగత్తును ఉపాసిస్తారు, కొంతమంది తిండిని ఉపాసిస్తారు, కొంతమంది గంధమును ఉపాసిస్తారు, మరికొంతమంది రూపమును ఉపాసిస్తూ ఉంటారు, ఏ టీవీ చూసుకుంటూ కూర్చోవడం ఏదో సంథింగ్ లైక్ దాట్. మరికొంతమంది శబ్దము మ్యూజిక్ మొదలైన వాటిని ఉపాసిస్తారు, కొంతమంది కుక్క మొదలైన వాటిని ఉపాసిస్తూ ఉంటారు. కుక్కను ఉపాసిస్తూ ఉంటారుగా జనులు. కొంతమంది పశు సంపదను ఉపాసన చేస్తారు. ఈ రకంగా జగత్తుని ఉపాసన చేస్తూ ఉంటారు అంటే నామరూపములను ఉపాసన చేస్తారు. ఆ విధంగా వాళ్ళు ఆ సత్యమునకు, ఎందుకంటే నామరూపములు సత్యము కాదు కదా, మరి అదే మిథ్య అసత్యము కదా అది, ఆ సత్యమునకు దూరమైపోతారు. మనం బతికేది నామరూపాల్లోనే, నామరూపాల్లో బతుకుతో సత్యమునకు దూరము కాకుండా ఉండుట ఎట్లు, దాని పేరే ఉపాసన. బయట ఉండే నామరూపమును, ఒక నామము రూపము కలిసి ఉంటాయి, వన్ నామరూప రూపము నామం ఉంటుంది దానికి, ఒక నామరూపమును మీరు పరమాత్మ యొక్క ప్రతీకగా స్వీకరిస్తే అది ఉపాసన అవుతుంది. ఉదాహరణకి నిప్పు ఉందనుకోండి, నిప్పుని కాఫీ పెట్టుకుందుకు నిప్పు ఉంటుంది, కాఫీ పెట్టుకుంటారు, వేడిగా ఉంటుంది శీతకాలము, భోజనం వంట వండుకుంటారు, అది మనకి నిప్పు యొక్క జ్ఞానం ఆ విధంగా ఉంటుంది, మన భావన ఆ విధంగా ఉంటుంది, అంతే కదా అలాగే ఉంటుంది కదా, దాన్ని సంసారము అంటారు. మీరు కాఫీ పెట్టుకోవడం మానేయక్కర్లేదు, వంట మానేయనక్కర్లేదు, అవన్నీ నడుస్తూ ఉంటాయి, కానీ నిప్పును చూసి మీకు ఎటువంటి భావన కలిగినది అది పాయింట్. ఓకే, ఇది ఎలాగంటే ఆభరణములను చూసి ఆభరణములను నామరూపములు కనుక ఆ నామరూపములనే సత్యముగా స్వీకరించినట్లయితే మీరు ఆభరణోపాసకులు అవుతారు. ఆభరణము చూస్తూనే నామరూపాలు తెలుస్తాయి, నామరూపాలు కనబడుతూ ఉంటాయి, కానీ ఆ కనబడుతున్న నామరూపములను అధిగమించి బంగారమును దర్శించినట్లయితే మీరు సత్యదర్శనం చేసిన వారవుతారు. ఆ పని ఎవరు చేస్తారు? బంగారు వ్యాపారస్తులందరూ ఆ పని చేస్తూ ఉంటారు. వాళ్ళు బంగారాన్ని దర్శిస్తూ ఉంటారు, ఆభరణాలను దర్శించరు, బంగారాన్ని దర్శిస్తూ ఉంటారు. అవునా?
కాబట్టి వాళ్ళు బంగారం ఉపాసకులు, ఈ కస్టమర్స్ అందరూ ఆభరణ ఉపాసకులు. సంథింగ్ లైక్ దాట్, వెరీ సిమిలర్ టు దాట్. మీరు నామరూపమును చూసి నామరూపమే సత్యము అని స్వీకరిస్తే అది సంసారం అవుతుంది. ఆ నామరూపమును ఈశ్వరుడు గుర్తుకు వచ్చాడనుకోండి, మీకు ఆ నామరూపాన్ని చూడగానే అది ప్రతీక అవుతుంది. అర్థమైందండి? దాన్ని ప్రతీకోపాసన అని అంటారు. ఈ ప్రతీక అనే సంస్కృత పదానికి అనువాదము సింబల్, ఇంగ్లీష్ అనువాదం. తెలుగు అనువాదం ప్రతీక అని పెట్టుకోండి, చిహ్నము అని పెట్టుకోండి. సో ఇప్పుడు ప్రియురాలి ఫోటోగ్రాఫ్ పెట్టుకుంటాడు పర్సులో, ఆ ఫోటోగ్రాఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అది ప్రతీక. వాడి ప్రేమ, ఆమె ఎందలి ప్రేమకు అది ప్రతీక. తెలుస్తోంది కదా? అది చూడగానే వీడికి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ గుర్తుకొస్తుందా, ప్రియురాలు గుర్తుకొస్తుందా? ప్రియురాలు గుర్తుకొస్తుంది, అవునా? లేకపోతే ఈ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళేప్పుడు నా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అన్న అలా అనిపిస్తుందా? అలా అనిపిస్తే దాన్ని ప్రేమ అనరు, ప్రియురాలు గుర్తుకొస్తున్నాయి. అలాగే మీరు నిప్పును చూసినప్పుడు మీకేం గుర్తుకొస్తోంది? అదే మామూలుగా ఒకప్పుడు ఋషులు నిప్పును చూసి ఈశ్వరుణ్ణి భావన చేసేవారు. సూర్యుణ్ణి చూసి ఈశ్వరుణ్ణి భావన చేసినాడు విశ్వామిత్ర మహర్షి, అదే గాయత్రీ మంత్రమైనది. నిప్పును చూసి పరమాత్మని భావన చేసినాడు ఇంకో ఋషి. ఆ ఋషి దర్శించినటువంటి మంత్ర సంఘమునకే అగ్ని సూక్తము అని పేరు. అగ్నిమీడే పురోహితం, అక్కడ అగ్నిని చూస్తూ దాంట్లో పరమేశ్వరుణ్ణి ఆయన భావన చేసినాడు. నిప్పును చూసి నిప్పుగా భావి తెలుసుకుని నిప్పుని వాడుకుంటే మీరు సంసారిగానే మిగిలిపోతారు. నిప్పును వాడుకుంటూ ఉండవచ్చు, కానీ నిప్పును చూసి మీకు ఈశ్వరుడు గుర్తుకొస్తాడా? అసలు నిప్పు గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేను ఇలాంటివివో చెప్తూ ఉంటాను, మరి మీకు ఓపిక ఉండాలి, అంటే సూక్ష్మంగా గ్రహించే సామర్థ్యం కూడా ఉండాలి. మన సమాజంలో అంటే ముఖ్యంగా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిన కారణంగా మన హృదయములలో ఉండేటువంటి ఒక అచ్చెరువు ఆశ్చర్యము అద్భుతము, ఆ క్వాలిటీ, ఆ లక్షణాన్ని మనం కోల్పోయినాం. మనకి ఏది ఆశ్చర్యాన్ని కలిగించదు, అద్భుతం అనిపించదు. తర్వాత డీప్ ఫీలింగ్ మనకి ఏది ఉండదు, మనం ఆ రకంగా తయారవుతాం. సో మీకు ఈ పుష్పాన్ని చూశారనుకోండి, చూడండి దీని రంగుల యొక్క వైవిధ్యాన్ని చూడండి, మీరు దాని అమరిక చూడండి. ఈ పుష్పానికి 5 రేఖలు ఉన్నాయి. పుష్పమునకు ఎన్ని రేఖలు ఉంటాయో ఆ నెంబర్స్కి ఫ్యాబినాసీ నెంబర్స్ అని పేరు, హేమచంద్ర నెంబర్స్ అని కూడా వాటినే అంటారు. ఆ నెంబర్స్లో ఒక సైన్స్ ఉన్నది, ఆ రంగులో ఒక సైన్స్ ఉన్నది, అమెరికాలో సైన్స్ ఉన్నది. సైన్సే కాకుండా రచయితలకు స్ఫూర్తినిచ్చేది ఆ పుష్పము యొక్క రూపమే, చిత్రకారులకు అందరికీ స్ఫూర్తినిచ్చేది ఆ పుష్పము యొక్క రూపమే. వాళ్ళు ఆ పుష్పాన్ని చూసి వింతను పొంది ఆశ్చర్యపడి అద్భుతమును పడి అచ్చెరువును చెంది వాళ్ళు ఒక కళాఖండాన్ని సృష్టిస్తూ ఉంటారు. మనం ఎలా తయారయ్యామంటే ఈ పుష్పం అంటే మనకు అసలు లెక్కే లేదు, అది అసలు దాని మీద ఏ రకమైన వింత అనే భావన లేదు. దీన్ని పెరికేయటము, ఓ విగ్రహం మీద అలా గుట్టల గుట్టల కింద పోయటము, ఇంతకుముందు పోసిన ఓ బుట్టడు పువ్వులు పోయటం, మళ్ళీ ఇంకో బుట్ట పోయాలి, ఓ బుట్ట పోసారుగా చాలుగా కాదు, ఇంకో బుట్ట పోయాలి. ఇంకో బుట్ట పువ్వులు పోయాలంటే ఇప్పుడు ముందేం చేయాలి? ఈ పోసిన పువ్వుల్ని తోసేయాలి, తోసేసి మళ్ళీ ఇంకో బుట్ట పోయాలి. ఆ రకంగా 200 బుట్టలు పోసేసారనుకోండి, అక్కడ అంత పువ్వులే ఉంటాయి. ఆ పురోహితులు ఏం చేస్తారంటే వాటిని ఇలాగే చేతులతోటి కాళ్ళతోటి తోసేస్తూ ఉంటారు. వాట్ ఈస్ దాట్? అంటే ఏమిటి? భావన పోయి తంతు మిగిలినది, అది ఉపాసన అవ్వదు. ఉపాసన అంటే పువ్వును చూడగానే ఆ పరమేశ్వరుని యొక్క విభూతి మీకు గుర్తుకొచ్చిందనుకోండి. పువ్వు అనేది నామరూపము,
దీని ద్వారా ఈశ్వరుని విభూతిని మీరు దర్శిస్తే, భావన చేస్తే అది ఉపాసన అవుతుంది. స్టిల్ ప్రతీకోపాసన. ప్రతీక అంటే విగ్రహమే కానక్కర్లేదు, ఏ నామరూపమైనా ప్రతీకయే. వేదర్షులకు సృష్టిలో ఉండే ప్రతీకలను వాళ్ళు ఈశ్వరుణ్ణి ఉపాసన చేయటానికి వాడుకున్నారు. ఆధునిక కాలంలో, అంటే ఆధునికం అంటే గత 7-8 శతాబ్దాలుగా, సృష్టిలో ఉండే ప్రతీకలు వాటిలో ఈశ్వరుణ్ణి దర్శించుట అనే వైదిక ఋషి యొక్క దర్శనము, అది వెనుకబడి వీళ్ళకి విగ్రహాలు కావలసి వచ్చాయి. విగ్రహం పెట్టుకుంటే కానీ దేవుడు గుర్తుకు రాడు అనే పరిస్థితికి చేరుకున్నారు. మొత్తం మీద ఇప్పుడు ఏమైంది, ఒకప్పుడు ఋషికి అగ్ని ప్రతీక, భయాదస్యాగ్నిస్తపతి, అగ్నిని చూసి ఈశ్వరుణ్ణి భావన చేస్తాడు. సూర్యుడు, చంద్రుడు, ఆఖరికి మృత్యువు కూడా ప్రతీకయే. అంటే ఎవరైనా పోయారనుకోండి, అక్కడ శవం ఉంటుంది, శవాన్నే చూడక్కర్లేదు, ఎవరో పోయారనే వార్త కూడా సరిపడుతుంది. ఆ శబ్ద ప్రతీక చాలు, మీరు వెళ్ళిపోయి శవం చూసేయక్కర్లేదు, శవం చూసినప్పుడు శవాన్ని చూస్తారు. అప్పుడు వెంటనే మృత్యువు మనకు అర్థమవుతుంది, ఇది మృత్యువు అని ఆమరూపములది. ఈ మృత్యువు ఈ విధంగా ప్రవర్తిల్లుటకు కారణము ఈశ్వరుడు అని మృత్యువు ద్వారా కూడా మీరు ఈశ్వరుణ్ణి భావన చేయవచ్చును, అది కూడా ప్రతీకయే. అందుగురించే మృత్యు సూక్తం అనేది ఒకటి ఉన్నా మీరు ఆశ్చర్యపడనక్కర్లేదు. కాబట్టి వాయువు, వాయు సూక్తము, అలాగే ఇంద్రహ, ఇంద్రహ అంటే పర్జన్య అని అర్థం, వర్షించే మేఘము, దాన్ని ఇంద్రుడు అంటారు. వర్షించే మేఘమును చూడగానే అది వర్షించే మేఘము, అది నామరూపం. ఈ వర్షించే మేఘమును చూసి ఆహా ఇది పరమేశ్వరుని యొక్క విభూతి అని మీరు భావన చేసినట్లయితే దాన్ని ప్రతీకోపాసన అని అంటారు. ఇదే మీరు మీ లోపల భావన చేస్తే, చూపునకు చూపై, వినికిడికి వినికిడి అయి, ఆత్మకు ఆత్మవై, హే ఈశ్వర నీవు ఈ దేహేంద్రియ సంఘాతమును నడిపిస్తున్నావు అని మీరు భావన చేయగలిగితే దాన్నే అహంగ్రహోపాసన అని అంటారు. ఓకే, ఈ ఉపాసన యొక్క అభిప్రాయం ఏమిటి అంటే, నామరూపములను అధిగమించి, నామరూపములు కనపడుతూ ఉంటాయి అవి సత్యము కావు, సత్యము కాని అసత్యములైన నామరూపములను అధిగమించి సత్యమైన పరమాత్మను పట్టుకొనుట. ఈ నామరూపములను వాటిని ఏం చేయనక్కర్లేదు, అవి ఉండి చోట ఉంటాయి, వాటిని మనం ఒక మార్గముగా చేసేసుకుని, కాండ్యూవిట్ అంటారు ఇంగ్లీష్లో, ఒక మార్గముగా, ఒక ఉపాయముగా చేసుకుని మనం ఈశ్వరుని యందు మనస్సును నిలబెట్టుకుంటాము. ఆ విధంగా ఆ ఈశ్వర భావన బలపడుతూ ఉంటుంది. ఈశ్వర భావన బలపడుటకు ప్రయోజనమేమి, ఉపాసనకు ప్రయోజనమేమి, ఇది ఒకటి గమనించదగ్గది. సో ఉపాసన అనేది, ఉపాసనకు ప్రయోజనము ధనమును సంపాదించుట, కీర్తి ప్రతిష్టలను సంపాదించుట, లోకంలో ఈయన గొప్ప ఉపాసకుడు అనే ప్రతిష్టను సంపాదించుట, తర్వాత పుణ్యలోకములను పొందుట అనే 3 ప్రయోజనాలను అపేక్షించి జనులు ఉపాసన చేస్తూ ఉంటారు. అది ఉపాసనను తప్పుదారిలో పెట్టుకునుటయే. ఉపాసనకు ప్రయోజనము ఆ 3 కూడా సరికాదు. సాధారణంగా నేను చూసిన ఉపాసకులు, వాళ్ళు ఉపాసకులు అని మనకి తెలిసిందంటే వాళ్ళు జాగ్రత్త పడలేదనే కదా అర్థం. ఇప్పుడు విజిటింగ్ కార్డు మీద గాయత్రీ ఉపాసక అని ప్రింట్ వేసుకుంటాడు ఆయన, అంటే ఆయన ఏదో గాయత్రీ జపం చేస్తున్నాడు అన్నమాట. లోకంలో గాయత్రీ జపం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఎంతో ప్రేమతో గాయత్రిని ప్రేమించి జపం చేసిన మహాత్ములు, మహాపురుషులు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళు పైకి చెప్పరు, మేము గాయత్రిని ఉపాసన చేస్తున్నాము అని చెప్పరు. ఈయనేమో నేను గాయత్రిని ఉపాసన చేస్తున్నాను అని విజిటింగ్ కార్డు మీద వేస్తాడు. ఏమిటి అభిప్రాయం ఏమిటి అంటే, తాను చేసేటువంటి ఉపాసన, ఉపాసన అంటే ఏమిటో, మంత్రం తీసుకుని మాల పట్టుకుని జపం చేస్తూ ఉండి ఉంటాడు ఆయన. దట్ ఈజ్ వాట్ హీఈస్ డూయింగ్. భావన ఎప్పుడో భావన దూరమైపోయి భావన యొక్క స్థానాన్ని తంతు ఆక్రమించి కూర్చున్నది అని మనం అనుకున్నాము. పోనీ అనుకోండి, పోనీ భావన ఉన్నదే అనుకోనుడు,
భావనతోటే ఆయన గాయత్రి మంత్రాన్ని జపించాడు అని అనుకోనుడు. ఆ విషయాన్ని నలుగురికి చెప్పవలసిన అవసరం ఏమున్నది? దాన్ని బయట పెట్టడం ఎందుకు? ఎందుకని బయట పెట్టడం? కారణం ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించారా దీని గురించి? మనం ఎవళ్ళని నిందించుట మన తాత్పర్యం కాదు, ఒక సైకాలజీని అర్థం చేసుకునే ప్రయత్నం. ఇప్పుడు కొంతమంది హిమాలయాలకు వెళ్తారు, హిమాలయాల్లో పైకి ఎక్కడికో వెళ్తారు, అక్కడ సిద్ధ పురుషులు ఉంటారు అనుకోండి, ఉంటారనుకోండి, వాళ్ళని పట్టుకుని వాళ్ళ దగ్గర శిష్యరికం చేసి ఏదో ఒక సిద్ధిని సంపాదిస్తాడు. సిద్ధి అంటే ఏమిటి? మామూలుగా లోకంలో ఉండే 10 మంది జనులు ఏ పనిని చెయ్యలేరో ఆ పని చేస్తాడనమాట, దాన్ని సిద్ధి అంటారు. ఆ సిద్ధిని సంపాదిస్తాడు. సిద్ధి సంపాదించాడు అనుకోండి, కథ. సిద్ధి సంపాదించినప్పుడు అతను ఎక్కడున్నాడు? ఉత్తరకాశీకి పైన ఎక్కడో అడవి హిమాలయ పర్వతంలో ఉన్నాడు. సిద్ధి చేతికి వచ్చేసింది, ఇప్పుడు సిద్ధుడైపోయినాడు. ఇప్పుడు వెంటనే అతని ఆదుర్దాంత ఎలా ఉంటుంది? వెంటనే హిమాలయాలను వదిలిపెట్టి ఢిల్లీ వచ్చి ఇక్కడికి రావాలనే ఆదుర్దాలో ఉంటాడు. ఎందుకని? వై? బికాజ్ ఆ సిద్ధిని 10 మందికి చూపించాలి. ఈ కథ మీకు చెప్పానా? ఓ తండ్రి మహావిద్వాంసుడు, ఆయన దగ్గర కొడుకు ఉండేవాడు, చదువుకుంటూ ఉండేవాడు. ఆ కొడుకు అన్నాడు, నేను హిమాలయాలకు పోయి తపస్సు చేసి సిద్ధిని పొందుతాను, సిద్ధిని సంపాదిస్తాను అన్నాడు. అంటే ఆయన అన్నారు, అక్కర్లేదు, తపస్సు ఇక్కడ కూడా చేసుకోవచ్చమ్మా నువ్వు అని చెప్తే అలా కుదరదు, నేను హిమాలయా. సరే వెళ్ళాడు హిమాలయాలకి. అక్కడ ఎవడో సిద్ధ పురుషుణ్ణి పట్టుకున్నాడు, పట్టుకుని ఏదో సిద్ధి సంపాదించాడు. కథ. ఆ సిద్ధి ప్రకారం నీటి మీద నడవచ్చు, అది సిద్ధి. వెంటనే వెనక్కి వచ్చాడు. ఎందుకు రావడం? ఎందుకు? అక్కడే ఉండొచ్చుగా, హిమాలయాల్లోనే ఉండొచ్చుగా, వెనక్కి రావడం ఎందుకు? అంటే హిమాలయాల్లో చిన్న నది ఉందనుకోండి, దాని మీద నడిచి వెళ్ళాడు అనుకోండి, ఎవరు చూసి వాళ్ళు ఉండరు. అంచేత అక్కడ నీటి మీద నడిస్తే ఉపయోగం ఉంది, ఎవడు చూడడు కదా, ఫోటో తీయరు, ఏమీ ఉండదు. ఇక్కడికి వస్తే కావలసినంత హడావిడిని చేయవచ్చును. సో ఇంటికి వస్తున్నాడు తండ్రి గారి దగ్గరికి, నేను సిద్ధిని సంపాదించాను అని చెప్పడానికి. మధ్యలో కాలవ ఉన్నది, కాలవని దాటించేవాడు సరంగు ఒకడు ఉంటాడు, అణా తీసుకుంటాడు. అణా తాటి చెట్టు బుర్ర డోలు, దానిలో చిల్లు చేసి ఓ చిన్నవైపు తను కూర్చుంటాడు, పెద్దవైపు మనం కూర్చోవచ్చు, ఓ ఇద్దరు దాటచ్చు కాలవ, లేకపోతే చిన్న పడవ. సో దాంట్లో ఎక్కి కాలవ దాటి కొంచెం నడిస్తే వాళ్ళు ఇల్లు వస్తుంది. తండ్రి గారు అక్కడ ఉన్నారు, ఇతగాడు కాలవ మీద నడిచి వచ్చేసాడు. మరి సిద్ధి సంపాదించాడు కదా. వచ్చి తండ్రి గారి దగ్గరికి వచ్చి, నాన్నగారు నేను సిద్ధిని సంపాదించాను అంటే చాలా సంతోషం అమ్మారా, సరే ఇంట్లోకి వెళ్ళు. కాదండి, నేను సిద్ధిని సంపాదించుకుని వచ్చాను, ఆనాడు మీ దగ్గర నేను ఛాలెంజ్ చేశాను. సరే మంచిది, ఏ సిద్ధి అని అడగరేమి, పోన్లే నేను అడగడం ఎందుకు, నువ్వు చెప్పు. అంటే నీటి మీద నడిచే సిద్ధి. ఓహో అలాగా, సరే కానీ మీరు గమనించారో లేదో, ఇప్పుడు కాలవ మీద నేను నడిచి వచ్చాను, సరంగు బోట్ ఎక్కలేదు అని చెప్పారు. అంటే ఆయన అన్నారు, ఈ సిద్ధి సంపాదించడానికి నీకు ఎంత టైం పట్టిందని అడిగారు. 5 సంవత్సరాలు పట్టింది, ఒక అణాతో పోయి దానికోసం 5 సంవత్సరాలు తపస్సు చేయటం వ్యర్థము కదా అన్నారు ఆయన. ఒక అణా ఇస్తే పోతుంది అతనికి, ఆ సరంగుకి అది జీవిక కూడా అవుతుంది. ఒక అణా ఖర్చు పెడితే పని అయిపోతూ ఉంటే దీనికోసం ఎవరినో మహాపురుషుణ్ణి పట్టుకుని 5 సంవత్సరాలు ఆయన దగ్గర తపస్సు చేసి సిద్ధి సంపాదించడం అనవసరం కదా. ఇది కథ. కాబట్టి ఉపాసకులు సిద్ధిని పొందుట కొరకు ఉపాసన చేస్తున్నాము అంటారు, అదంతా కూడా తప్పు. ఇట్ ఈజ్ ఆల్ ఎ బ్లఫ్. సిద్ధి అనేది ఏమీ ఉండదు. నిజానికి సిద్ధి అంటూ ఉంటే మీ దగ్గరే ఉంది, మీరు సెల్ ఫోన్లు పెట్టుకున్నారే, అది దూరదర్శనము, దూరశ్రవణము ఇత్యాది అనేక సిద్ధులు దాని ఎందుగలవు. దూర క్రయ విక్రయములు ఇత్యాది అనేక సిద్ధులు దాని ఎందుగలవు. కాబట్టి ఈరోజు ప్రతివాడు సిద్ధిని పొందియే ఉన్నాడు. కాబట్టి ఆకాశగమనము, నేను ప్రతి సంవత్సరం అలా అమెరికా ఆకాశగమనమే చేస్తున్నాను. నేనేమి సముద్ర తరణము చేయటం లేదు, సముద్రం దాటట్లేదు. నేను సముద్రం దాటుతున్నాను అనుకోలేరు, దాన్ని ఎవడో అడిగాడు ఒక ఆయన, మరి సముద్రాన్ని దాటవచ్చునా అని అడిగారు. నాకు తెలియదండి ఆ సంగతి అన్నాను. కాదు మరి మీరు దాటుతున్నాను, నేను సముద్రం దాటట్లేదండి, మీరు గొప్పవనే
నేను సముద్రం దాటను. రాముడు దాటాడు సముద్రం, ఆయన దాటాల్సి వచ్చింది దాటాడు. వివేకానంద స్వామి సముద్రాన్ని దాటాడు, నేను దాటను, నేను ఆకాశ గౌరవం చేస్తాను. కాబట్టి ఉపాసన యొక్క ప్రయోజనమేమి? సిద్ధులను పొందుట తప్పు, కీర్తి ప్రతిష్టలు తప్పు, స్వర్గాదిలోకములు తప్పు. ఉపాసన యొక్క ప్రయోజనము ఒక్కటే ఒక్కటి, అదేమిటంటే తన యొక్క దైవత్వమును తెలియుట. ఆత్మజ్ఞానం ఒక్కటియే ఉపాసన యొక్క ప్రయోజనము. సో ఎందుకండి ఈ ఆత్మజ్ఞానానికి ఇంత ప్రాముఖ్యం? ఎందుకంటే బికాజ్ మనకి తెలుస్తూ ఉంటుంది, మహాత్ములకు తెలుస్తూ ఉంటుంది, మానవుడు అనుభవించే సకల దుఃఖములకు ఆపదలకు ఏకైక కారణము ఆత్మస్వరూపము తెలియకుండుటయే. కాబట్టి ఆత్మజ్ఞానము కలిగినట్లయితే, తన స్వరూపాన్ని తెలుసుకున్నట్లయితే, వాడు సకలములైన సంసార దుఃఖముల నుండి విముక్తుడైపోతాడు. అది ఒక్కటియే ఉపాసనకు ప్రయోజనము. కాబట్టి ఉపాసనను మీరు సరైనటువంటి దిశలో తీసుకువెళ్లాల్సి ఉంటుంది. విగ్రహంతో కూడా మీరు విగ్రహంలో దేవుణ్ణి చూడడానికి అలవాటు పడి ఉంటే, ఇప్పుడు అలవాటుని అర్జెంటుగా మార్చుకోవాల్సిన అవసరమేం లేదు, మీరు కొనసాగించవచ్చును. కానీ విగ్రహము ప్రతీక అనే విషయాన్ని గుర్తించాల్సి ఉంటుంది. నేను ఈ విషయాన్ని ఉదయం కూడా ప్రస్తావించినాను. అహంగ్రహోపాసన కూడా మీరు పెట్టుకోవాలి దాంట్లో. అహంగ్రహోపాసన అంటే లోపల ఉండే ప్రవృత్తి ఏది కలదో, ఈ ప్రవృత్తికంతకీ మూలమునందు ఆ పరమాత్మయే గలడు అనే భావన కూడా పెట్టుకోవాలి. ఇది ఈ ఉపాసనని మీరు జాగ్రత్తగా దాంట్లోకి ఎదగాల్సి ఉంటుంది. ఆరంభంలో ఈ భావన చేయుట ఎట్లు అనే ప్రశ్న ఎవరికైనా రావచ్చు. అలాంటి ప్రశ్న ఒకటి ఉంటుందంటారా, భావన చేయుట ఎట్లు అంటే? అలా కదండి, మీరు సూర్యుణ్ణి చూసి ప్రేమతో ఈశ్వరుణ్ణి భావన చేయండి, అదే ఉపాసన. అంటే అది ఎలాగండి? ఎలాగేమిటయా? సూర్యుణ్ణి చూసి ప్రేమతో ఈశ్వరుని భావన చేయుము. మళ్ళీ ఆ మాటే చెప్పారు మీరు. అవును మరి, అలాగే అగ్నిని చూసి ప్రేమతో ఈశ్వరుని భావన చేయుము. నాకు అర్థం కాని మాట మీకు ఒకటి చెప్పనా, అగ్నిని చూస్తే మీకు వింత అనిపించదా? ఇప్పుడును అనిపించాలి. ఎందుకంటే యూరప్లో అసలు ఈ అగ్ని ఏమిటి అని 100 సంవత్సరాలు రీసెర్చ్ చేశారు. 100 ఏళ్ళు, 100 ఇయర్స్. మీరు హిస్టరీ ఆఫ్ స్పెక్ట్రాస్కోపీ చూసినట్లయితే 18వ శతాబ్దం అంతా కూడా బ్రిటన్, యూరప్, అదర్ కంట్రీస్, మెయిన్ల్యాండ్ యూరప్ సైంటిస్టులు అందరూ కూడా మంటను వెలిగించటం, ఒక కట్టెపుల్లకి మంటను వెలిగించటం, ఇది ఏమిటి అని దాని మీద పరిశోధన. అది మంట మరి ఏమిటిది ఆ మంట? మనం దీపం వెలిగిస్తామే తప్ప అసలు ఆ మంట ఏమిటి అని మనం అసలు ఆ ప్రశ్నే వేసుకోలేదు. ఋషులు వేసుకున్నారు ప్రశ్న, సైంటిస్టులు వేసుకున్నారు. సైంటిస్టులు మంట యొక్క భౌతిక తత్వాన్ని కనుక్కున్నారు. ఋషులు మంట యొక్క ఆధ్యాత్మతత్వాన్ని ఋషులు కనుక్కున్నారు. సైంటిస్టులు కనుక్కున్న భౌతిక తత్వం ఏమిటి మంటకి అంటే, ఒక వాయువు ఏదైనా బాగా ఎక్కువ వేడి చేసినప్పుడు దాని నుండి కాంతి కిరణములు బయల్వెడలును, ఆ కాంతియే మనకి మంట రూపంగా భాసిస్తుంది. అది వాయువు, వాయువు అది వేడి గాలి. వేడి గాలి బాగా వేడిగా ఉండడం చేత, తక్కువ వేడైతే మీకేమీ కనపడదు, బాగా ఎక్కువ వేడి అవ్వడం చేత అది కాంతిని వెదజల్లుతుంది. దాన్ని స్పెక్ట్రాస్కోపీ అంటారు. అంచేతనే పదార్థం యొక్క స్వరూపాన్ని బట్టి మంట రంగు మారుతుంది. కట్టె మంట ఒకలా ఉంటుంది, గ్యాస్ మంట ఇంకోలా ఉంటుంది, స్పెక్ట్రాస్కోపీ. సో ఈ మంట అనగానేమి అని ఆశ్చర్యపడిపోయి దాన్ని తెలుసుకున్నట్టు కొరకై రీసెర్చ్ చేసి స్పెక్ట్రాస్కోపీని ఆవిష్కరించినారు సైంటిస్టులు. ఈ మంట ఏమిటి అంటే, ఇది ఆ పరమాత్మ యొక్క అదుపాజ్ఞలలో నడిచే ఒకనొక ప్రకృతి శక్తి.
ఈ ప్రకృతి శక్తి నామరూపాత్మకము, దీనిని చూసి మనం పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం భావన చేసుకోవచ్చును అని వేద ఋషులు భావన చేశారు. కాబట్టి ఆ విధంగా అగ్నిని మీరు ప్రతీకగా చేసుకుని ఉపాసన చేయవచ్చును, అలాగే సూర్యుడిని కూడా ఉపాసనకు ప్రతీకగా చేసుకోవచ్చును. భయాత్తపతి సూర్య, ఆ పరమాత్మ యొక్క అదుపాజ్ఞలలోనే ఈ సూర్యుడు బాగా వేడిగా మండిపోతూ ఉన్నాడు. ఇంతకీ నేను ఆ ప్రశ్నకి సమాధానం ఇంకా చెప్పలేదు. ఏమిటి ఆ ప్రతీకను చూసి మీరు ప్రేమతో ఈశ్వరును భావించుడు, అది ఉపాసన అవుతుంది. మీకు ఏ ప్రేమ లేదు, ఏ భావన లేదనుకోండి, అక్కడ మీరు ఏదైనా ఒక తంతు అంటే కర్మని ప్రవేశపెట్టగలుగుతారే తప్ప అది ఉపాసన మాత్రం అవ్వదు. ఓకే, కాబట్టి ఉపాసన అవ్వాలంటే ప్రేమతో భావన చేయుట. ప్రతీక ఉంటుంది అనగా నామరూపములు, దానిని చూస్తూనే మీరు ప్రేమతో దానికి మూలమునందుండే ఈశ్వరుణ్ణి భావన చేస్తారు, అది ఉపాసన. ఎలాగండి ప్రేమతో భావన చేయుట ఎట్లు? అదే మరి దట్ ఈస్ ది పాయింట్. నేను ఆ ప్రశ్నకే సమాధానం చెప్పాలి మీకు, చెప్తా. తర్వాత భయాదింద్రశ్చ వాయుశ్చ, వాయు ఇంద్ర అంటే మాన్సూన్, మాన్సూన్ దేవుడికి ఇంద్రుడు అని పేరు. మాన్సూన్ అంటే సైంటిస్ట్ అవుతాడు, మాన్సూన్ దేవుడు అంటే ఋషి అవుతాడు, అంతే తేడా. ఓకే, మన వాళ్ళు ఎలా తయారయ్యారంటే వీళ్ళు అటు సైంటిస్టులు కాదు, ఇటు ఋషులు కాదు, వీళ్ళు ఏది కాదు, అంధవిశ్వాసమును పెట్టుకొని ఉన్నవారు అని చెప్పవలసి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నది ఇజ్ ఇట్ ఏ బిలీఫ్, నేను చెప్తున్నది బిలీఫ్ అనుకుంటున్నారా మీరు? బిలీఫ్ కాదుగా, బిలీఫ్ కాదు. పోనీ బిలీఫ్ అయితే తప్పే ఉంది అంటే చూడండి, తప్పు పాయింట్ కాదు, తప్పని కాదు. బిలీఫ్ ఏం చేస్తుందంటే మీ ఆలోచించే శక్తిని కుంటుపరుస్తుంది, క్రిపుల్. మీకు ఆలోచించే శక్తి లేకుండా అయిపోతుంది బిలీఫ్ వల్ల. ఎందుకంటే మనిషి బిలీఫ్ యొక్క ఆ విశ్వాసం యొక్క హద్దులకు కట్టుబడి బతికేస్తూ ఉంటాడు, దాంతో వాడు ఆలోచించే శక్తి అంతా కుంటుపడుట, కలుషితమగుట, కలుషితమవుతుంది. ఇంకా ఫర్దర్గా ఆలోచించలేడు, ఇదే కరెక్టు మిగతావన్నీ తప్పు అంటూ ఉంటాడు, అది కలుషితమగుట. సో సెక్టేరియన్ థింకింగ్ వచ్చేస్తుంది. ఆ విధంగా బిలీఫ్ ఏమవుతుందంటే మన ఆలోచించే శక్తిని అంతను కూడా ఆ బిలీఫ్ కంట్రోల్ పెట్టేసి దాన్ని బాగా నొక్కి పారేసి ఆ శక్తిని చెడగొట్టి పెడుతుంది. కాబట్టి బిలీఫ్కి బద్ధుడై ఉన్నవాడు ఏనాడు స్వతంత్రంగా సృజనాత్మకముగా ఆలోచించలేడు. అంచేతనే ఈ బిలీవర్స్ ఉన్నారే వాళ్ళు ఏదో ఒక ఆ ట్రామ్ కార్ ఉంటుంది చూడండి, ట్రామ్ కార్ పాయింట్ ఏ దగ్గర మొదలై పాయింట్ బీకి వెళ్తుంది, మళ్ళీ బీ దగ్గర మొదలై ఏకి వస్తుంది, ఏ దగ్గర మొదలై బీకి వెళ్తుంది, బీ నుంచి అలాగే అయిపోతారు వాళ్ళు, ట్రామ్ కార్ లాగా తయారైపోతారు, అసలు ఆలోచన అనేది ఏమీ లేకుండా అయిపోతారు. కాబట్టి ఇక్కడ మనం చెప్తున్నది ఇట్ ఈజ్ నాట్ ఏ బిలీఫ్. సో కనుక సూర్యుడు ఎందు దేవుడు ఉన్నాడు అని నువ్వు నమ్ముకో అని నేను చెప్పట్లేదు, దట్ ఈజ్ నాట్ వాట్ ఐఎమ్ సేయింగ్. బిలీఫ్ గురించి చాలా చెప్పచ్చు, మొత్తానికి బిలీఫ్ గురించి కొంత అభిప్రాయాన్ని మీకు వ్యక్తం చేశాను కనుక మీరు కేవలము విగ్రహం పెట్టుకునే విగ్రహంలో దేవుడు ఉన్నాడు అనే బిలీఫ్ అది దానివలన మీకు ఉపకారం ఉండదు. ఏదైనా పుణ్యం వస్తుంది స్వర్గానికి వెళ్ళాలని అలా మీరు సమర్థించుకోవాల్సి ఉంటుంది దాన్ని, ఇప్పుడు కలిగే ఉపకారం ఏమీ ఉండదు. పైగా ఉపకారం లేకపోగా అపకారం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ బిలీఫ్ ఆ విశ్వాసము అనే పరిధి ఆ హద్దులో వీడు కట్టుబడిపోయి ఉంటాడు, దాని బయట ఉన్నదంతా కూడా ఎందుకు కొరగానిది అనేటువంటి ఒక అహంకారంతో ఇలాంటి దృష్టితో ఉంటాడు. కాబట్టి బిలీవింగ్ పీపుల్ దే ఆర్ వెరీ డిఫికల్ట్ పీపుల్, వాళ్ళతో హ్యాండిల్ చేయటం చాలా కష్టం.
వాళ్ళకు దండం పెట్టి వెళ్ళిపోవడమే మేలు. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది బిలీవ్ చేయటం కాదు, విగ్రహాలను చూసి దీంట్లో దేవుడు ఉన్నాడు అని బిలీవ్ చేయడం కాదు. బిలీవ్ చేయడానికి ఉపాసన అందరు. విగ్రహమును చూసి విగ్రహమును ప్రతీకగా పెట్టుకోవచ్చును. మేము వేదాంతులము, ఔపనిషదులము, మాకు అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు ప్రతీకలు. మాకు మళ్ళీ ఈ విగ్రహాల ప్రతీకలు మాకు అక్కర్లేదు. ఎవడైనా ఓ విగ్రహం పెట్టుకున్నా మాకేం అభ్యంతరం లేదు. ఓకే, సో ఆ విగ్రహమును చూసినప్పుడు మీకు ఆ విగ్రహము దేనికి సింబలో, ఆ పరమాత్మ మీ హృదయములో భావనలో మెదలవలెను, దట్టు అది కూడా ప్రేమతో ఉండవలెను ఆ భావన. అప్పుడు ఆ విగ్రహము ప్రతీకోపాసనకు ఆలంబనం అవుతుంది, ప్రతీక అవుతుంది అది. లేకపోతే అది కాదు. విగ్రహం పెట్టుకున్నందుకు ఆఖరికి మిగిలే ప్రయోజనం ఏమిటంటే దాని చుట్టూ కొంత ప్రీస్ట్ క్రాఫ్ట్ డెవలప్ అవుతుంది. అది పెట్టిన రోజు ఉండదు, పెట్టిన రోజు కొద్దిగా ఉంటుంది, లిటిల్ ఉంటుంది. క్రమంగా డెవలప్మెంట్ అంటారు చూడండి, మా టెంపుల్ని బాగా డెవలప్ చేసామంటారు. అంటే దాని చుట్టూ ఉండేటువంటి తంతు బాగా విస్తారంగా డెవలప్ చేసుకుంటూ పోతారు. దాంతో ఈ నెల హుండీ ఆదాయము 12 లక్షలు వచ్చినది అంటూ అలా లెక్కలు వేసుకుంటూ కాలక్షేపం చేస్తారు. ఓ రోజున బాగా ఆదాయం ఎక్కువ వచ్చినప్పుడు ప్రభుత్వం వాళ్ళు తీసేసుకుంటారు, దాన్ని తీసేసుకుని దాన్ని వాళ్ళు నిర్వహిస్తారు. ఇలా తయారవుతున్నాయి. ఆ కమిటీ వాళ్ళు, ఆ ఈవో ప్రభుత్వ ప్రతినిధి ఒకడు ఉంటాడు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, వాళ్ళు వీళ్ళు గ్రూపుల కింద విడిపోయి వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు బురద జల్లుకుంటూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. మీరు గమనించారా? సో కాబట్టి ఆ ఉపాసన లక్షణం లేకుండా అయిపోతే ఫైనల్గా అది డీజెనరేట్ అయిపోతుంది, ఈ లెవెల్కి డీజెనరేట్ అయిపోతుంది. అయితే భక్తి గలవాడు ఎవడో ఉంటాడు, వాడు భక్తి, వాడు ఉపాసన, వాడు ముందుకు సాగించుకుంటాడు, విచ్ ఇస్ ఫైన్. ఎనీవే, సో ఆ పాయింట్ అలాగే ఉంది. ఏమిటి? ప్రేమతో ఈశ్వరుని ఎట్లు భావన చేయవలెను, ఆ పాయింట్ ఒకటి ఉన్నది, చూద్దాము. మృత్యుర్ధావతి పంచమహా, అది మృత్యువును కూడా ఈశ్వరుని యొక్క ప్రతీకగా మన ముందు పెడుతున్నారు. మీరు అది ఎప్పుడైనా గమనించారా? ఊరికే పారాయణ చేస్తే ఏమైనట్టు, భేషాస్మాత్ వాతఃపవతే అంటూ పారాయణ చేస్తారు. పారాయణ చేస్తే అవలేదు. అంటే ప్రతీకలను గుర్తించడం ఒక ఎత్తు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, మేఘము, ఇవన్నీ ప్రతీకలు అనే ఒకటి గుర్తు. రెండవది, మృత్యువు కూడా ప్రతీకయే. కాబట్టి మృత్యువు అమంగళం ఎలా అవుతుంది? మృత్యువు అది దేవుడికి ప్రతీక అయినప్పుడు అమంగళం ఎలా అవుతుంది? ప్రాణమును పోసే మేఘము, వర్షమునిచ్చే వర్షమును వర్షించే మేఘము ప్రాణాన్ని పోస్తుంది, అది ఈశ్వరుని ప్రతీకయే. మృత్యువు కూడా ఈశ్వరుని ప్రతీకయే. ఎందుకంటే సపోజ్ ఒక 10 సంవత్సరములు ఒక కుటుంబములో ఎవ్వరూ పోలేదనుకోండి, సపోజ్ ఆ కుటుంబం ఎలా ఉంటుంది? చాలా డేంజర్గా ఉంటుంది. నేను ఒక కుటుంబం ఎరుగుదును బాంబేలో, వాళ్ళు 2 బ్రదర్స్, 2 సిస్టర్స్, తల్లిదండ్రులు పోయారు. వీళ్ళందరూ 1 ఇయర్ 1 ఇయర్ గ్యాప్, సంథింగ్ లైక్ దాట్. ఆల్ ఆర్ ఇన్ 80s, అందరూ 80స్లోనే ఉన్నారు. పిల్లలేమో చదువులకు పోయి 10 దేశాలకి వెళ్ళిపోయారు. వీళ్ళ 4 80స్లోనే ఉన్నారు, 4 ఒకే టౌన్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళలో ఎవడికి రోగం వచ్చినా సహాయం చేయడానికి ఇంకొకడు సహాయం చేయాలి, ఈ 4 ఎవడు చేస్తాడు? ఆఖరికి వాళ్ళ ప్రార్థనలు ఏమిటంటే, గమ్ముని పోయిట్లా జయవయా భగవంతుడా అని ప్రార్థించే స్థితికి చేరుకున్నారు. ఈ మధ్యనే ఒకళ్ళిద్దరు పోయారని నాకు వార్త తెలిసింది. కాబట్టి ఎవళ్ళు పోకుండా మిగిలిపోతే చాలా కష్టం, అది ఊరికే సెంటిమెంట్కి ఏం కానీ. కాబట్టి మృత్యువు అది ఈశ్వరుని యొక్క శక్తి, అది ఈశ్వరుని విభూతి. మృత్యుర్ధావతి పంచమ ఇది, దానికి పంచమహాని నెంబర్ వేసి 5వది మృత్యువు. 5వది మృత్యు అంటే 4 పెట్టుకుని మరిచిపోతావేమో, మరిచిపోకరా, 5వది మృత్యువు అని 5వది అని బొట్టు పెట్టి చెప్పారు.
కాబట్టి మృత్యువు కూడా ప్రతీకయే. అదొకటి గమనించాలి. మృత్యువు ఈశ్వరుని ప్రతీక అని గుర్తించిన వాడు జన్మ మృత్యువుల బంధం నుంచి బయటికి పోతాడు, ఆ మృత్యు భయం పోతుంది. ఆ ప్రతీకని శంకరులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నహి ఈశ్వరాణాం లోకపాలానాం సమర్థానాం సతాం నియంతా చేత్ వజ్రోద్యత కరవత్ నస్యాత్. మీరు ఊహించండి, అగ్ని, వాయువు, ఇంద్రుడు, మృత్యువు, ఈ దేవతలందరూ కూడా ఆయా దిక్కులను పాలించేటువంటి దిక్పాలకులు. వీళ్ళకి పైన వీళ్ళనందరినీ శాసిస్తూ ఉండే పరమాత్మ లేకున్నట్లయితే, అది వాక్యం. ఆ నహి కాదు, నహి ఆఖరణం వస్తుంది. సో ఈశ్వరాణాం లోకపాలానాం, ఈ లోకపాలకులు ఈశ్వరులు అంటే సర్వసమర్థులు. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, మృత్యుదేవత, వీళ్ళందరూ సర్వసమర్థులైన లోకపాలకులు. వీళ్ళపైన వజ్రం చేత్తో పట్టుకుని ఉన్నట్టుగా పరమాత్మ లేకున్నట్లయితే, నస్యాత్, లేకున్నట్లయితే ఏమవుతుంది? స్వామి భయభీతానామివ భృత్యానాం నియత ప్రవృత్తి. ఆ నహి ఇక్కడ పెట్టాలి. నహి ఉపపద్యతే, అదే హీ, బికాజ్ ఆ పరమాత్మ కనుక లేకున్నట్లయితే ఈ లోకపాలకులందరూ కూడా వాళ్ళని ఈ చక్కగా పనిచేసే ప్రభువు చెప్పిన పనిని చక్కగా చేసే సేవకుల వలె ప్రవర్తించి ఉండేవారు కాదు. కానీ ఇప్పుడు అలా ప్రవర్తిస్తున్నారు. ప్రభువు యొక్క అధీనంలో ఉండి, చెప్పు చేతలలో ఉండి పనిచేసే సేవకుల వలె ఈ లోకపాలకులందరూ తమ తమ కార్యములను చేయుచున్నారు. కాబట్టి ఈ లోకపాలకుల ప్రవృత్తిని చూసి పరమాత్మ గలడు అని మీరు ఆ పరమాత్మను ప్రేమతో భావన చేయాలి. అదే అది ఒక లోకపాల దృష్టి. ఒక మన సమాజంలో ఉన్నటువంటి నాయకుడు, పై ఆఫీసరు, కింద వాళ్ళందరూ కష్టపడి పనిచేయడం అలాంటి దృష్టాంతంగా చెప్పారు. కాబట్టి మళ్ళీ మనం మొదటికి వస్తున్నాము. ద ప్రతీక, అగ్ని, వాయువు, సూర్యుడు, ఇవి ప్రతీకలు. ఇది వైదిక ధర్మము కదా, దేవాలయము యొక్క ప్రసక్తియే లేదు. ఈ ప్రతీకలు గలవు, మీరు కూడా ఈ ప్రతీకలను విగ్రహానికి తోడుగా పెట్టుకోవచ్చును, లేదా ఈ ప్రతీకలకు తోడుగా విగ్రహాన్ని పెట్టుకోవచ్చును, లేదా ఇంక విగ్రహం ఏముంది అని ఈ ప్రతీకలతోటే మీరు సరిపెట్టుకోవచ్చును. ఈ ప్రతీకలకి విగ్రహాలకి తేడా ఏమిటంటే, ఈ ప్రతీకలు సగుణ నామరూపములు, విగ్రహములు సగుణ మాత్రమే కాక సాకార నామరూపములు, మొత్తానికి ఏదైనా ప్రతీకయే. ఈ ప్రతీకను, ప్రతీక అనగానేమి, ప్రతీకను చూస్తూనే మనస్సులో ఈశ్వరుని యొక్క భావన కలగాలి. ఎటువంటి భావన? ప్రేమపూర్వకమైన భావన కలగవలేను. అది ఎట్లు? అది ప్రశ్న. ఎట్లు ఏమంటే, ఎలాగండి ప్రేమతో భావన చెయ్యాలి అంటే ఎలాగా? చూడండి, ఎలాగా అనే ప్రశ్నని మానేయండి, అది పక్కన పెట్టండి. ప్రేమతో భావన చేయడం మొదలు పెట్టండి, ఇప్పుడు ఈవేళ మొదలు పెట్టండి. అలా ప్రేమతో భావన చేయాలి అని అలా భావన చేస్తూ ఉంటే మీకు ఆ ప్రేమ అనుభవానికి వస్తుంది. ఓకే, చూడండి ఎలాగా ఎలాగా అని చెప్తానని ఫైనల్గా నేనేం చెప్పానో మీరు గమనించారా? ఇదంత సింప్లిస్టిక్ అని మీరు అనుకోవద్దు, విలువలేని మాట అని మీరు అనుకోవద్దు, చాలా విలువైన మాట. ఎందుకంటే పిల్లవాడు, మీరు ఎరుగుతారు కదా, శిశువు నడక మొదలు పెడుతుంది, నడుస్తుంది. ఎలా నేర్చుకుంటుంది నడకను? ఎలా నేర్చుకుంటుంది? తప్పటడుగులు వేస్తూ నడకను నేర్చుకుంటుంది. మాట్లాడడం నేర్చుకుంటుంది. ఎలా నేర్చుకుంటుంది శిశువు? ముద్ద మాటలు మాట్లాడుతూ మాటలను నేర్చుకుంటుంది. ఈత కొట్టేవాడు ఈతను ఎలా నేర్చుకుంటాడు?
నీళ్లలో దిగి చేతులతోటి కాళ్ళతోటి ఈత కొడుతూ 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 ఈత నేర్చుకుంటాడు. సరిగ్గా అదేవిధంగా ఆ ప్రతీకను చూసినప్పుడల్లా ఈశ్వరుని ప్రేమతో, ఆ మాట మర్చిపోవద్దు, మాటని పట్టుకోవాలి, ఈశ్వరుణ్ణి ప్రేమతో నేను భావన చేస్తున్నాను అని అనుకుని అలా ప్రేమతో భావన చేస్తూ ఉంటే మీకు ప్రేమ అనుభవానికి వస్తుంది. ఓకే, కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే కొన్ని మానసిక ప్రవృత్తులు కొన్నింటిని మీరు విదిలిపెట్టేయాల్సి ఉంటుంది. ఎలాగా? అసూయ, ఈర్ష్య, ఇతరులపై కుండెములను చెప్పుట, గాసిప్ అని ఉంటుంది, వాళ్ళ గురించి ఏదో వ్యతిరేకంగా మాట్లాడుకోవడం. వాళ్ళు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు వాళ్ళని ప్రేమ, వాళ్ళతోటి మనం మర్యాదగా గౌరవపూర్వకంగా మాట్లాడతాం. అదే వాళ్ళు పరోక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడటం. అది తర్వాత రూమర్ మాంగరింగ్, ఏవో రూమర్స్ ఉంటాయి. ఆ రూమర్స్ని, ఎవరో చెప్పిన రూమర్స్ని మనం పట్టుకున్నట, మళ్ళీ ఈ రూమర్స్ని ఇంకొకళ్ళకి అందజేయుట, ఈ ప్రవృత్తిని మానివేయుట, తర్వాత నేను పెద్దవాడను గొప్పవాడను అనే అహంకారమును దూరము పెట్టుట, సంసారమునందు ఆసక్తి తగ్గించుకుంటూ ఉండకూడదు. ఇగో ఇలాగా మీరు అంతఃకరణమునంతను బాగా శుద్ధముగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇల్లుని క్లీన్గా పెట్టుకుంటారు కదా, కిచెన్ని క్లీన్గా పెట్టుకుంటారా లేదా ఎక్కడ అక్కడ పారేస్తారా? క్లీన్గా పెట్టుకోవాలి. ఆ రకంగా అంతఃకరణమును శుచిగా పెట్టుకోవాలి. మనకి బాహ్యమునందలి అలంకారములు, అరేంజ్మెంట్లు, వాటి మీద ప్రాముఖ్యం పెరిగి ఆంతరము చాలా అస్తవ్యస్తంగా తయారైపోతుంది. అలా ఉండకూడదు. ఆంతరము ప్రేమమయముగా అవ్వాలి. అంటే ప్రేమని దిగుమతి చేయటం అనేది ఏమీ ఉండదు, కేవలము ప్రేమకు విరుద్ధములైనటువంటి ద్వేషము ఇత్యాది నెగిటివ్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో వాటినన్నిటినీ విడిచిపెట్టేసి మన లక్ష్యమేమిటి? ఈశ్వరుని హృదయమునందు ప్రేమతో భావించుట, అది మన లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకున్నట కొరకై సూర్యుడు, చంద్రుడు మొదలైన ప్రతీకలను, ఒకటే ఉండక్కర్లేదు, అనేకం ఉండొచ్చు, ఎందుకంటే వీటన్నింటి వెనుక, ప్రతీకలన్నింటి వెనుక ఉండే మహాశక్తి ఒక్కటియే గనుక, ఇప్పుడు ఆభరణములు అనేకమున్నా బంగారం ఒక్కటియే కదా, కాబట్టి ఆ ఒకే ఒక మహాశక్తి, ఆ పరమాత్మను ప్రేమతో భావన చేయుట. కాబట్టి మీరు ప్రేమతో ఎట్లు భావన చేయవలెను అనే ప్రశ్నని విదిలిపెట్టండి. ఆ ప్రశ్నని పట్టుకున్నంతసేపు ఏదో మెథడ్ ఉందని అనుకుంటారు. మెథడ్ ఏమీ లేదు. ప్రేమతో భావన చేయవలెను, నేను ప్రేమతో ఆ పరమాత్మను భావన చేస్తున్నాను, సూర్యుడిని చూసి నేను ప్రేమతో పరమాత్మను భావన చేస్తున్నాను. అక్కడ పరమాత్మ యథార్థంగా డైరెక్ట్గా ఉన్నట్లు, ప్రెజెన్స్, పరమాత్మ యొక్క ఉనికి, ప్రెజెన్స్, ఆ మాట పట్టుకోవాలి, ప్రెజెన్స్. ఆ ప్రెజెన్స్ని అనుభవానికి తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. చెట్టు ఉందనుకోండి, చెట్టు ఏమిటది? ఇట్స్ ఏ ప్రెజెన్స్. అది చెట్టు ఇస్ ఏ ప్రెజెన్స్. దూరంగా కొండలు కనపడతాయనుకోండి, ఎక్కడైనా దూరంగా కొండ కనపడుతుంది, ఏమిటా కొండ? ప్రెజెన్స్, రాయి కాదు, ప్రెజెన్స్. సో సూర్యుడు ప్రెజెన్స్, చంద్రుడు అగ్ని, ఆ పరమాత్మ యొక్క రూపములే. ఇవి ప్రతీకలు. ఈ ప్రతీక దర్శనమైన ప్రతిసారి పరమాత్మను ప్రేమతో హృదయమునందు భావన చేయుట. ఎవరైతే ఈ విధంగా చేస్తారో, ఏతద్విదుః అమృతాస్తే భవంతి. ఇక అహంగ్రహోపాసన అన్నది ఒకటి ఉన్నది కదా, ఈ అహంగ్రహోపాసనకి భగవద్గీత ఫస్ట్ అధ్యాయంలో మంచి ప్రతీక మనకు లభిస్తుంది. దాన్ని ప్రతీకగా తీసుకోవాలి. అది ప్రతీక మాత్రమే. దాన్ని పట్టుకుని ఆ సైకో అనాలసిస్ చేయకూడదు. అర్జునుని సైకాలజీని, శ్రీకృష్ణుని సైకాలజీని అనలైజ్ చేయటం, ఇటులాగడం అటులాగడం, అలాంటి పొరపాట్లు చేయకూడదు. ఈ మధ్యకాలంలో ఈ కంట్రీ క్లబ్ వేదాంతిన్స్ అందరూ ఈ మొదటి అధ్యాయాన్ని పట్టుకుని
అలాగంటే సైకో అనాలసిస్ చేస్తూ దాన్ని పాడు చేసి పెడుతున్నారని నా అభిప్రాయం. కాబట్టి దాన్ని అలా అనలైజ్ చేయకూడదు. నా అభిప్రాయం ఏమిటి, శంకరులు అలాగే రాశారు. శంకరులు మొదటి అధ్యాయానికి భాష్యం రాయలేదు. ఎందుకంటే దాంట్లో అర్జునుని మనస్తత్వ పరిశోధన మనకి ఎందుకండి? అర్జునుడు ఇప్పుడు లేడుగా. వాస్తవానికి నువ్వు అర్జునుడు, మీరు నేనే అర్జునుడు. కాబట్టి ఆ మొదటి అధ్యాయము, భగవద్గీత మొదటి అధ్యాయము, అది ఒక ప్రతీక. ఏమిటా ప్రతీక? రథము. మొదటి అధ్యాయంలో ఏముంటుంది? రథం ఉంటుంది. నాలుగు గుర్రాలు ఉంటాయి, నాలుగో ఐదో గుర్రాలు ఉంటాయి. గుర్రాలకు కళ్ళే ఉంటుంది. రథం మీద శ్రీకృష్ణుడు కూర్చుని సారథి అయి ఉంటాడు. అర్జునుడు లోపల యుద్ధం చేయడానికి సిద్ధంగా పార్థుడు కూర్చుని ఉంటాడు. ఇది ప్రతీక. ఆ పార్థుడు నేనే, అర్జునుడు నేనే, ఈ జీవితమే రథము, దేహయాత్రయే రథము, ఈ రథమునకు సారథి శ్రీకృష్ణుడు, ఇంద్రియములు గుర్రములు, మనస్సు కళ్ళెము. ఈ గుర్రములను, ఈ కళ్ళెమును, ఈ రథయాత్రను, జీవితయాత్రను నేను శ్రీకృష్ణ భగవానునకు సారథి కదా ఆయన, ఆయనకు సమర్పించి నేను విశ్రాంతిగా ఉన్నాను. ఇది అహంగ్రహోపాసన. ఆ విధంగా ఉపాసన యొక్క ప్రయోజనము ఆత్మస్వరూపమును ఎరుంగుట మాత్రమే. అంతేకాని లౌకికమైన ఇతర ప్రయోజనములను ఉపాసన కొరకు మనము కన్సిడర్ చేయనే రాదు. అక్కడికి ఆ ఉపాసనా ప్రకరణము పూర్తయినది. తరువాత శ్లోకం. ఇహ చేదశకద్బోద్ధుం ప్రాక్ శరీరస్య విస్రసః తతస్సర్గేషు లోకేషు శరీరత్వాయ కల్పతే. అది మీరు జీవించి ఉండగానే, ఇప్పుడు ఇక్కడ జీవించి ఉండగానే మీ ఆత్మస్వరూపమును మీరు తెలియవలెను. పైన చెప్పిన ఉపాసన మీకు ఆ విధముగా ఉపకరిస్తుంది. ఓకే. అయితే లోకంలో దృష్టి ఎలా ఉంటుందంటే, మనం కర్మలను చేసుకుని స్వర్గమును పొందవలేను అని వైదికుని యొక్క దృష్టి అలాగుంటుంది. ఇప్పుడు వైదికులు, మీరు కొంచెం పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది. యజ్ఞం చేయాలి, సోమయాగం చేయాలి, పూర్వం వాళ్ళు వైదికులు వేదాలు అవి చదువుకుని కర్మకాండాన్ని అనుష్ఠించే వైదికులు ఎలా ఉంటారు? యజ్ఞం చేయాలి, సోమయాగము ఇత్యాది యాగములను చేసినట్లయితే ఏమవుతుంది? స్వర్గం లభిస్తుంది. ఎంతసేపు అదే ధోరణిలో ఉంటారు. అలాగే కొంతమంది ఈ హరే కృష్ణ అని జపం చేస్తూ ఉంటారు. ఎందుకని? ఈ జపాన్ని బాగా ఎక్కువగా చేసినట్లయితే మనం గోలోకాన్ని పొందుతాము. అందుకోసం గోలోకమును చేరుకొనుట. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఈ హరే కృష్ణనే కాదు, మామూలుగా ఈ కర్మలు, ఈ ఉపాసకులు ఉంటారు కొంతమంది, వాళ్ళు కూడా లోకములను ఉద్దేశించి ఉపాసన చేస్తూ ఉంటారు. ఎవళ్ళ లోకం వాళ్ళది, ఎవళ్ళ గోళ వాళ్ళదన్నట్టుగా ఎవళ్ళ లోకం వాళ్ళది. సో ఇప్పుడు వైష్ణవులు నిలువుబొట్టు వాళ్ళ లోకం ఏమిటి? వైకుంఠ లోకం. తర్వాత బెండకాయ బొట్టు వాళ్ళ లోకం ఏమిటి? గోలోకం. అడ్డబొట్టు వాళ్ళ లోకం ఏమిటి? కైలాసం. ఆ కైలాసంలో ఆ శివుడు ఉంటాడు. శంకరాచార్యులు అక్కడికి వెళ్ళొచ్చారు. మనం దేహత్యాగం చేసిన తర్వాత ఆ కైలాసానికి వెళ్ళి అక్కడ ఆ శివునితో పాటుగా తాండవాన్ని చూడాలి అని, ఏదో సంథింగ్ లైక్ దాట్. చూసిన తర్వాత ఏం చేస్తామని మీరు అడగద్దు, ఆయన చెప్పేది ఉండదు. ఓకే. ఆయన కోరికది, అది ఆయన లోకం, పరలోక బుద్ధి. ఇహలోకంలో మనకి సంపదలు భోగములు కావాలి. ఇలా ఇది జీవితము, జీవితం అంటే ఇది అన్నట్టుగా ఒక వాతావరణం నిర్మాణమై ఉన్నది. ఇదంతా కూడా పెద్ద మాయ, అంతా బంధమే. పుణ్యం సంపాదిస్తారు, స్వర్గానికి వెళ్తారు, మళ్ళీ వాపసు వస్తారుగా. కాబట్టి ఆ దృష్టి అలా ఉండకూడదు. దృష్టి ఎలా ఉండాలంటే, బయటి లోకము, భూలోకము, స్వర్గలోకము, ఈ బయటి లోకము, దేవుడు, నేను, మూడు ఉంటాయి. జగత్తు, దేవుడు, నేను, మూడు ఐటమ్స్ ఉంటాయి. ఈ మూడింటిలో ప్రముఖమైనది ఏది
అని ప్రశ్న. మీరు వెంటనే సమాధానం చెప్పకండి. ప్రశ్న, బయట జగత్తు ప్రముఖమైనది, వాడు సంసారి, సంసారం అలాగే ఉంటాడు. దేవుడు ప్రముఖమైన వాడు, వాడు కర్మకాండవాడు, కర్మ ఉపాసన చేసి లోకాలని పొందాలి, పరలోకాలని పొందాలి అన్నవాడు దేవుడు ప్రముఖము. దేవుడంటే వాడు నమ్మే దేవుడు, ద గాడ్ ఆఫ్ హిజ్ బిలీఫ్. ఓకే, అయితే వేదాంతి ఏమంటాడంటే, ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే, చూడు ఆ దేవుడు ఆ జగత్తు రావడానికి ముందు నువ్వు వస్తావు, నువ్వు వచ్చాకనే ఈ దేవుడు వస్తాడు, జగత్తు వస్తుంది. నిద్రలో దేవుడు లేడు, జగత్తు లేదు, కానీ నువ్వున్నావు. నిద్రలో మీరు ఉన్నారు కదా, మీరే కదా నిద్రపోయి మళ్ళీ క్లాసుకు వచ్చింది. కాబట్టి నిద్రలో నువ్వున్నావు, దేవుడు లేడు, జగత్తు లేదు, నువ్వు ముందు బయటకు వస్తావు, నేను అనే అనుభవ రూపంగా నువ్వు బయటకు వస్తావు. అప్పుడు ఎదురుకుండా జగత్తు కనపడుతుంది, దేవుడిని నువ్వు భావన చేసుకుంటావు. కాబట్టి దేవుడు జగత్తు రావడానికి ముందు నేను ఉన్నాను, నేను మూలము. ఈ నేను అనగానేమి, నేను ఎవరు, ఇది తెలుసుకోవాలి. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఆత్మ అనేది సర్వమునకు మూలస్రోతస్సు. మూలస్రోతస్సు అంటే ఏమన్నా అర్థమైందో, సోర్స్ అంటారు. ఇప్పుడు గోదావరి ప్రవహిస్తోంది, ఎక్కడి నుంచి వచ్చాయి నీళ్లు అంటే వర్షం నీళ్లు వచ్చాయి, శబరి నీళ్లు కలిసేయి. శబరి ఎక్కడి నుంచి వచ్చింది, కొండల నుంచి వచ్చింది. కొండల్లోకి ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే వర్షపు నీరు. వర్షానికి ఆ వర్ష జలములు ఎక్కడి నుంచి వచ్చాయి, సముద్రం నుంచి వచ్చాయి. సముద్రం నుంచి ఎక్కడ, సముద్రంలోకి ఎక్కడి నుంచి వచ్చాయి అని ఇంకా ఆ ప్రశ్న అక్కడితో ఆగిపోతుంది. ఓకే, అదేవిధంగా సముద్రము మూల స్రోతస్సు అంటే సోర్స్, మూలము, మూలము అందాం తేలిక, సోర్స్. సముద్రము ఈ నదులన్నిటికీ కూడా మూలము. అదేవిధంగా ఎగ్జాక్ట్లీ ది సేమ్ వే ఈ జగత్తు, ఈ లోకములు, భూ భువ సువహ ఇత్యాది లోకములు, ఈ దేవుళ్ళు, దేవతలు, పూజలు, వీటన్నిటికీ ఇహలోక జీవనము, సంసార జీవనము, అధ్యాత్మ జీవనము, కర్మలు, ఉపాసనలు, ఇవన్నింటికీ మూలము ఎక్కడున్నది, నేను. ఇది అధ్యాత్మ విద్య. మీరు పౌరాణికుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, పౌరాణికుడు మీకేం చెప్తాడు, నువ్వు పాపివి, ఎందుకు కొరగాని వాడివి, నీకు ఉన్నది ఎందుకు పనికిరాదు, నువ్వు కూడా ఎందుకు పనికిరావు, త్వం శుంఠ. ఓకే, నీవు ఆ దేవుడు ఉన్నాడు, ఇలా ఉంటాడు, నీవు పూజిస్తే స్వర్గానికి పోతావు, లేకపోతే నరకానికి పోతావు అని పౌరాణికుడు మనల్ని తిడతాడు, భయపెడతాడు, రెండు పనులు చేస్తూ ఉంటాడు పౌరాణికుడు. అని జనులు అర్థం చేసుకోరు. జనులు ఆయన ఏదో మంచి పాఠం, మంచి పురాణం చెప్పాడు అనుకుంటారు తప్ప, అరే ఈయన మన గురించే చెప్తున్నాడు, చెప్పినంతసేపు మనల్ని తిడుతూనే ఉన్నాడు, పైగా మన మనస్సులో పెద్ద భయాన్ని కూడా పెట్టి ఇంటికి పంపిస్తున్నాడు అని అర్థం కూడా చేసుకోరు. పౌరాణికుడు మనల్ని ఎందుకు కొరగాని వాడుగా నిలబెడతాడు, నువ్వు పాపివి అంటాడు. నువ్వు ఆవు చుట్టూ 3 సార్లు తిరిగితే నీ పాపాలన్నీ పోతాయి, ఆవు చుట్టూ 3 సార్లు తిరగకపోతే ఏమవుతుంది, మన పాపాలన్నీ మనతోటే ఉంటాయి. అరే ఇన్ని పాపాలు ఎక్కడి నుంచి వచ్చాయి, మీరు ఎప్పుడు పాపాలే చేస్తూ ఉంటారా ఏమి, నేను అలా అనుకోవట్లేదు, మీరందరూ మహాపుణ్యాత్మ నేను అనుకుంటా, నాకేసి నేను చూసుకున్నప్పుడు నాకేమీ పాపాలేమీ కనపడలేదండి, అవి ఏదో చిన్నతనంలో తెలుసో తెలియకో ఏదో అల్లర్లు చేశాం, పెద్దవాళ్ళు 4 చెంపకాయలు వేశారు, తర్వాత ఏదో ఇల్లు వాకిలే ఏదో మొదలుపెట్టాం, భగవంతుడు 4 ముట్టికాయలు వేశాడు అక్కడతో దానికి దానికి చెల్లని నేను అనుకుంటున్నాను తప్ప, ఏదో ఈ పాపం చేశారు ఆ పాపం చేశారు అనుకోవట్లేదు. ఏమైనా చిన్న చిన్న ఇండిస్క్రిషన్స్ ఉంటే ఉండొచ్చు, అంటే ఏదో చిన్న తెలివి తక్కువతనం ఉంటే ఉండవచ్చు. అంతేగాని పాపం ఏమిటి, వాట్ యు మీన్ బై పాప, సిన్, వాట్ యు మీన్ బై దాట్, అలాంటిది మేమేం ఎరుగాం. కాబట్టి నేను ఈ పాపాత్ముడను అనే ఈ దృష్టి చాలా తప్పిది. కాబట్టి మీరు వేదాంతంలోకి వస్తే ఇక్కడ మీకు ఏమని చెప్తారు, నీవు
సర్వమునకు మూల కేంద్రము నీవే, నీ స్వరూపము అమృతత్వము దైవత్వము అని చెప్తారు. ఎంత బాగుందండి, వినడానికే బాగుంది కదండి. కాబట్టి ఈ సకల జగత్తునకు మూల స్రోతస్సు, సకల జగత్తునకు దేవుళ్లకు పూజలకు లోకాలకు అన్నిటికీ కూడా మూల స్రోతస్సు, ది సింగిల్ సోర్స్ ఆఫ్ ఆల్, అండ్ నాట్ ఓన్లీ మూల స్రోతస్సు కాదు, ది ఫైనల్ డెస్టినేషన్ ఆఫ్ ఆల్. ఈ సర్వము అంతిమంగా ఎక్కడ విలీనమవుతుంది, అది కూడా ఆత్మయే. నేను నిద్రలేస్తూనే సర్వము నా నుండి ఆవిర్భవిస్తుంది, మళ్ళీ నిద్రలోకి జారుకుంటూనే సర్వము నాయందు విలీనమవుతుంది. ఐఆమ్ ది సోర్స్ ఆఫ్ ఆల్, ఐఆమ్ ద ఫైనల్ డెస్టినేషన్ ఆఫ్ ఆల్. ఇది గమనించాలి, దట్ ఈస్ ది ట్రూత్, అది సత్యము. ఆ సత్యాన్ని మీరు ముందు గమనించాలి, గమనించి ఈ నేను ఎవరు అని తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా అజ్ఞానంలో మిగిలిపోకూడదు. ఒకవేళ మిగిలిపోయాడు అనుకోండి, ఏమవుతుంది? ఒక ఆయన నన్ను అడిగారు ప్రశ్న, ఏమంటే ఈ జన్మ తర్వాత మళ్ళీ జన్మ వస్తుందా, పూర్వజన్మ ఉందా అని. ఇదిగో అదే ప్రశ్నకి సమాధానం. ఎప్పుడు తెలుసుకోవాలండి? చూడండి, ఈ శరీరం ఉండగానే మీరు తెలుసుకోవాలి, చచ్చిపోయిన తర్వాత తెలుసుకునేది ఏమీ ఉండదు. ఓకే, అంటే కొంతమంది ఆచార్యులు ఏం చేశారంటే, ఈ మధ్యకాలం వచ్చిన ఆచార్యులు అంటే గత 1000 సంవత్సరాల్లో వచ్చిన ఈ ద్వైతాచార్యులు ఏం చేశారంటే, నీకు నీ అంతటి నీకేమీ తెలుసుకునే అవకాశమే లేదు, నువ్వు కాశీ పోయి అక్కడ చచ్చిపోతే ఆ చచ్చిపోయే ముందు శివుడు వచ్చి నీ చెవిలో ఊదుతాడు, అప్పుడు నీకేమైనా తెలిస్తే కైలాసం పోతావు అని. అదే నువ్వు తెలుసుకోవచ్చును అని ఎవడు చెప్పడు, వచ్చిన పెద్ద సమస్య అది. తర్వాత నువ్వు వైకుంఠం వెళ్ళినట్లయితే, వైకుంఠం వెళ్ళాలంటే వాడికి ఆత్మ తెలుసు, జ్ఞానం కలిగి ఉండాలి. కాబట్టి దానికంటే ఒక లెవెల్ తక్కువకు వెళ్ళొచ్చు, సత్యలోకము అని గలదు, అది వైకుంఠం కంటే ఒక లెవెల్ తక్కువ. నేనేం చూసి వచ్చి చెప్పిన మాట కాదు, అలా అనుకున్నారు. ఓకే, ఊరికే ఏదో అందరూ చెప్పేవాటే లేరు చెప్తున్నా. సో ఆ సత్యలోకం దాకా వెళ్ళిపోతే మీరు అక్కడ మీరు జ్ఞానాన్ని సంపాదించవచ్చును. అక్కడ ఎవరు చెప్తారంటే హిరణ్య గర్భుడు చెప్తాడు. ఆ జ్ఞానంతో మీరు వైకుంఠానికి ఆఖరిమెట్టు వేసేయచ్చు అని చెప్పేవాళ్ళు. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇక్కడ బ్రతుకుండగా నీవు దాసోహం అని అడిగే కింకరుడనని పాపిని అని అంటూ ఉండడం, ప్రదక్షిణాలు చేస్తూ ఉండడం తప్ప నీవు ఆత్మస్వరూపాన్ని ఇక్కడ తెలుసుకునే ప్రసక్తియే లేదు అని పాఠం చెప్తారు. ఆ విధమైనటువంటి సంస్కారాన్ని వీడికి నూరిపోస్తారు. అలా కండిషన్ అయిపోతారు అందరూ కూడా, పిల్లలు పెద్దలు కూడా అలా కండిషన్ అయిపోయి ఉంటారు. వేరే వేదాంతంలో ఏమని చెప్తున్నారంటే, చూడు నీవే సర్వమునకు కేంద్రము, నీ స్వరూపమును నీవు తెలుసుకున్నట్లయితే నీకు దేవుడు తెలిసిపోతాడు, జగత్తు తెలిసిపోతుంది, సర్వము తెలిసిపోతుంది. సర్వము, ఇంకా తెలియాల్సిందేది మిగలదు, సర్వము తెలుస్తుంది. తద్వారా నీవు జీవన్ముక్తుడవైపోతావు, బ్రతికుండగానే మోక్షమును పొందెదవు. ఇది వేదాంతుల యొక్క ప్రతిపాదన. వేదాంతులు ఇప్పుడు ఇక్కడ నేను సకల దుఃఖముల నుండి విముక్తుడనై ఎట్లు జీవించవలెను అనేది ప్రస్తుతం వర్తమానం గురించి చెప్పేది వేదాంతం. ఇప్పుడు పాపివి దుఃఖివి సంసారివి, పుణ్యం చేసుకుంటే స్వర్గానికి వెళ్ళి అక్కడేదో అనుభవిస్తావు అని చెప్పేది పురాణము లేకపోతే కర్మకాండ. కాబట్టి ఇక్కడ వేదాంతం కనుక ఆయన అక్కడ ఉపనిషత్తు ఏమని చెప్తోందంటే, ప్రాక్ శరీరస్య విస్రస, ఈ శరీరం పడిపోయే ముందే, అంటే మరి ఇంకా టైం అయిపోయిందండి, మేము చాలా రిటైర్ అయ్యేదాకా పట్టించుకోలేదు, మాకు టైం ఉందా లేదా అని మీరు అలా బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది టైముకి సంబంధించిన విషయం కాదు, జ్ఞానమునకు టైంకి సంబంధమేం లేదు. కర్మకి టైం కావాలి, జ్ఞానానికి టైం అక్కర్లేదు, కర్మకి టైం కావాలి. మీరు చూసుకోండి,
మీరు వయస్సులో ఉన్నప్పుడు గొప్ప గొప్ప పనులను చేయగలుగుతారు, కానీ పెద్ద వయస్సు వచ్చిన తర్వాత ఆ పనులను చేయలేరు. ఎక్కడో కుర్చీలో కూర్చుని ఉంటారు తప్ప పరుగులు తీయలేరు, కానీ తెలుసుకోగలుగుతారు. జ్ఞానము తగ్గిపోదు, పైగా జ్ఞానము పెరుగుతుంది. అనుభవం పెరిగి జ్ఞానము తెలుసుకునే శక్తి పెరుగుతుంది. మీరు డిమెన్షియా ఇటువంటి న్యూరలాజికల్ ఇష్యూస్ని మీరు పిక్చర్లోకి తెచ్చుకోవద్దు, అవి ఎక్సెప్షనల్ కేసెస్. అవి ఎలాంటి పెడితే మీకు తెలుసుకునే శక్తి పెరుగుతుంది, మెచ్యూరిటీ ఆ పరిపక్వత వస్తుంది, పనిచేసే శక్తి తగ్గుతుంది, తెలుసుకునే శక్తి పెరుగుతుంది. కాబట్టి ఒక రకంగా గృహస్థాశ్రమ జీవనం గడుపుతో కొంత పరిపక్వతను పొంది ఉండుట జ్ఞానమును పొందుటకు చక్కటి అనుకూలమైన వాతావరణమే తప్ప ప్రతికూలము కాదు. ఓకే, కనుక మొత్తం మీద ఈ శరీరం పడిపోయి లోపల మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమవుతుంది, మీరు బ్రహ్మ స్వరూపులు అయిపోతారు, బ్రహ్మ అయిపోతారు. మీరు బ్రహ్మ అంటే సర్వము అయిపోతారు. కాబట్టి ఎవడైతే సర్వాత్మభావమును పొందునో అది జీవన్ముక్తి అంటే, వాడు ఇక్కడ దేహమును విడిచి మరో ఒక చోటకి వెళ్ళుట అనేది ఏమీ ఉండదు. మరి ఒక చోట దేహము భోగములను అనుభవించి మళ్ళీ తిరిగి వచ్చి పుట్టుట అనేది ఉండదు. అంటే అమృతాభవంతి, మరణమే ఉండదు. మరణమే ఉండకపోతే జన్మ ఉండదు. మృతస్య జన్మ, అమృతస్య అజన్మ. మీరు అజన్ములు అయిపోతారు. కాబట్టి మోక్షమును పొందెదరు జీవించి ఉండగానే. ఒకచో మీరు జీవించి ఉండగా ఆత్మస్వరూపమును తెలుసుకోలేకపోయినట్లయితే ఇంకేముంది, ఆ చేసిన కర్మ యొక్క ఫలమును అనుభవించాలి గనుక ఆ కర్మఫలమునకు తగ్గట్టుగా మీరు ఈ లోకాలలో ఇన్ని జన్మలున్నాయి, ఏదో ఒక జన్మను పొందుతారు. పుణ్యం కావచ్చు, పుణ్యలోకము కావచ్చు, నరకలోకము కావచ్చు, లేకపోతే పశుపక్ష్యాది జన్మ, గాడిద, బర్రె, ఆవు మొదలైన పశుపక్ష్యాది పక్షి మొదలైన జన్మలను, ఏదో ఒక జన్మను మీరు పొందుతారు. పొంది ఆ మళ్ళీ ఆ జన్మ అయిన తర్వాత మళ్ళీ అది పూర్తవుతుంది, మళ్ళీ జన్మ, మళ్ళీ జన్మ, మళ్ళీ జన్మ. అలాగే పూర్వం సెప్టెంబర్ ఎగ్జామ్స్ అని ఉండేవి మా చిన్నప్పుడు, ఇప్పుడు అంతా మారిపోయింది. మార్చి సెప్టెంబర్, మార్చిలో పరీక్ష ఫెయిల్ అయితే సెప్టెంబర్ కట్టుకోవచ్చు, సెప్టెంబర్లో పాస్ కాలేదనుకో మళ్ళీ మార్చి ఉండనే ఉన్నది, మార్చిలో ఫెయిల్ అయితే సెప్టెంబర్. ఈ రకంగా ఈ లోకం నుంచి పరలోకము, పరలోకం నుంచి మళ్ళీ ఈ లోకము ఇలా సంచరిస్తూ బతుకుతారు. కాబట్టి మీ స్వరూపమును మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో రహస్యం ఏమిటంటే, మీకు లేని దాని గురించి మీరు వెతుకులాటుట కంటే మీకు ఉన్నదేదో మీరు తెలుసుకోనండి, దట్స్ ఇట్. ఇప్పుడు స్వర్గము మాకు లేదు, అది మాకు కావాలి, బంగారం మాకు లేదు, మాకు కావాలన్నట్టు. బంగారం లేకపోతే హాయిగా కడుపు నిండా రెండు మెతుకులు తిని కూర్చోవచ్చు కదా, ఇప్పుడు బంగారం లేకపోతే లోటే వచ్చింది. ఉన్నవాళ్ళు ఏం చేసుకుంటున్నారా బంగారాన్ని, అని తింటారా ఉన్నారా. కాబట్టి లేని బంగారం కోసం వెంపర్లాడుట కంటే ఉన్న ఆరోగ్యము, నేను ఆరోగ్యంగా ఉన్నాను, తందురుస్త్, ఇదే మహాభాగ్యము. ఉన్నదాని తెలుసుకోవాలండి. మీరు లేని పుణ్యము, లేని లోకములు, ఎక్కడో ఉన్న దేవుడి గురించి మీరు గిలగిల్లాడడం కంటే నేను ఎవరో తెలుసుకోండి. నేను ఎవరో తెలుసుకుంటే ఏమవుతుందో తెలుసినా, ఆ నేను లోపల స్వర్గము మీకు అనుభవానికి వస్తుంది. ఇంకా వేరే స్వర్గం ఎందుకు, నేను లోపల దేవుడు అనుభవానికి వస్తాడు, ఇంకా వేరే దేవుడు అక్కర్లేదు. దీని పేరే తత్వమసి. తత్వమసి అంటే అదో స్వర్గం కావాలి, ఆ స్వర్గము నీవే. దేవుడు కావాలి, ఆ దేవుడు నీవే. వైకుంఠము కావాలి, ఆ వైకుంఠము నీవే. ఆ కైలాసము నీవే. ఇది ఆత్మస్వరూపము. దీనిని తెలియని వాళ్ళు ఈ సంసార చక్రంలో పరిభ్రమిస్తూ ఉంటారు. అది శ్లోకం, సింపుల్. ఊరికే భాష్యాన్ని చూసుకుంటూ వెళ్ళి మనం ఫినిష్ చేసేయటమే. ఇప్పుడు ఫినిష్ కాకపోవచ్చు. తచ్చ ఇహ జీవన్నేవా, అది ఆ ఉపాసన, ఆ పరమాత్మ జ్ఞానము
తత్తంటే ఆ పరమాత్మ జ్ఞానము ఇక్కడ ఇహ ఇహచే దశకద్ బోద్ధుం. ఇహ అంటే ఇక్కడ, ఇక్కడ అంటే ఈ లోకంలో, ఈ జీవితంలో, ఈ దేహంలో ఉండగా అని అర్థం. ఇహ అంటే జీవన్నేవ. చేత్ యది, చేత్ అంటే యది, ఇఫ్ ఇంగ్లీష్లో ఇఫ్, అశకత్ శక్నోతి తెలుసుకున్నాడు, సమర్థుడైనాడు, ఇక్కడ జీవించి ఉండగానే వీడు తెలుసుకుందుకు సమర్థుడై ఉన్నాడు. అశకత్ శక్నోతి, సమర్థుడై ఉన్నాడు. వేదమంత్రాల్లో పాస్ట్ టెన్స్ ఎక్కడొచ్చినా ప్రజెంట్ టెన్స్గా మార్చుకోవాలి. వీడు సమర్థుడై ఉన్నాడు. మీకు మీ స్వరూపమును తెలుసుకునే హక్కు ఉన్నది, సామర్థ్యము ఉన్నది. కాదండి నేను డిగ్రీ పాస్ అవ్వలేదండి. డిగ్రీ పాస్ అవ్వకపోతే మీరు ఎంఏ వేదాంత పాస్ కాలేకపోవచ్చు, లేకపోతే వేదాంత ఉపన్యాసము చెప్పలేకపోవచ్చు, లేకపోతే వేదాంత సభలో మీకు శాలువు కప్పకపోవచ్చు. కానీ మీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి అభ్యంతరమేం లేదు, తెలుసుకోవచ్చు. దీంట్లో రహస్యం ఏంటో తెలుసిన, ఆత్మస్వరూపం తెలుసుకున్నటకు నిరక్షర కుక్షి కూడా అర్హుడే. ఆత్మస్వరూపాన్ని తెలియడానికి లిటరసీ క్వాలిఫికేషన్ కాదు. వాడు టెన్త్ పాస్ అయ్యాడా, బీఏ పాస్ అయ్యాడా, అది క్వాలిఫికేషన్ కాదు. ఆత్మస్వరూపానికి క్వాలిఫికేషను వివేకము వైరాగ్యమును, అవి క్వాలిఫికేషను. ఈ సంసారమునందు నాకు పెద్ద ఇచ్ఛ లేదు, అది వాడికి ఆత్మస్వరూపం. కానీ నేను ఏ పరీక్షలు పాస్ అవ్వలేదు, పర్వాలేదు, నాకు ఆ కూడా రావు అయినా పర్వాలేదు, వచ్చి కూర్చోండి. మీరు మీకు ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే హక్కు గలదు. శ్లోకం రేపు ఉదయం ఫినిష్ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం